ఛత్తీస్గఢ్కు తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా తల్లి వచ్చిన అన్నదాతలు పది జిల్లాల నుంచి నాలుగు వందల యాభై మంది రైతులు ఛత్తీస్గఢ్కు పయనం రైతుల కోసం తొమ్మిది బస్సుల ఏర్పాటు మీడియా ప్రతినిధుల కోసం మరో బస్సు ఇవాళ హమాలిది దొంగర్గావ్ పుల్గావ్ గోకుల్ నగర్లో పర్యటన ఛత్తీస్గఢ్ ఫార్మర్స్తో మన రైతుల ఇంటరాక్షన్ రేపు ఛత్తీస్గఢ్ సీఎంతో తెలంగాణ అన్నదాతల భేటీ గురువారం సాయంత్రం రాష్ట్రానికి తిరుగు ప్రయానంటారు సో వలన సవాళ్ళు ఎవరైతే బోయిన్పల్లి వినోద్ కుమార్ సవాల్ విసిండో ఛత్తీస్గఢ్లో ఇంకా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది మన రైతులే ఊరు రైతు బంధుతోటే రైతులు రాజులైనారంటే సో ఆ సవాల్ని ప్రతిపక్ష పార్టీలైన ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాల్సి ఉండే లేకపోతే కొన్ని బీజేపీ పార్టీ కూడా ఆ సవాల్ని స్వీకరించి ఛత్తీస్గఢ్కే పా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలైన ఆ నాయకులు పోయి ఉండే కాకపోతే దీర్మార్ వలన ప్రజల పక్షాన మాట్లాడుతుంది కాబట్టి ఒక ప్రశ్నించే గొంతుగా ఆ సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నా జిల్లాకు ఒక బస్సు కడతా ఉన్న మీడియాకు ఒక బస్సు కడతా ఉన్న అందరినీ ఆహ్వానిస్తూ ఉన్న అధికారపటి సంబంధించిన కూడా నాయకులు కూడా రావాలి అడ్డుకునే ప్రయత్నం చెప్పిండు సో నిన్న మధ్యాహ్నం వాళ్ళు ఛత్తీస్గఢ్కి పది బస్సులతో బయలుదేరి దాదాపు నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది రైతులతోటి తీర్మానం వలన అక్కడ బయలుదేరిండు ఇక్కడ రైతులు అక్కడ రైతులతోటి డిస్కస్ చేయబోతూ ఉన్నారు మీ బతుకులేంది మా బతుకులేంది మీకు ఇక్కడ ఛత్తీస్ ఛత్తీస్గఢ్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమంత్రి సీఎం తోటి తీర్మానమాలన తీర్మానమాల టీం రైతులతోటి భేటీ కాబోతా ఉన్నారు మూడు రోజుల పర్యటన కాబోతుంది సో మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కాకపోతే కొద్దిగా మన కాలేజ్ టీవీ సీఈఓ ఇతర పనుల మీద బయటకు పోవడం వల్ల మనం అక్కడ పోలేకపోయినాం లేకపోతే కాలేజ్ టీవీ టీం కూడా అక్కడికి పోవాల్సి ఉండే సో ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో లైవ్ మన దాంట్లో కూడా కాళీ టీవీ లైవ్ లైవ్ కంపల్సరీ వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని పరిశీలించేందుకు క్యూనియూస్ చెనార్తి పేపర్ తలపెట్టిన ఆ రాష్ట్ర పర్యటనకు తెలంగాణ రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది ఛత్తీస్గఢ్ పర్యటన కోసం రాష్ట్ర నలుమూల నుంచి అన్నదాతలు భారీగా తల్లి ఉంచారు ఛత్తీస్గఢ్ టూర్ కోసం ముందుగా ఎంపిక చేసే ప్రకారం మొత్తం నాలుగు వందల యాభై మంది అన్నదాతలు వివిధ జిల్లాల నుంచి మంగళవారం తొమ్మిది బస్సులు ఆ రాష్ట్రానికి పయనమయ్యారు వీటితో పాటు మీడియా పద్దెనిధితో కూడిన మరో బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి బయలుదేరింది ఈ బస్సును క్యూనిస్ శినార్థి పేపర్ లీగల్ హెడ్ శరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఇవాళ గోదాన్లో పర్యటన అంట ఇవాళ మన రాష్ట్ర రైతు బృందం ఛత్తీస్గఢ్ చేరుకున్న తర్వాత మొదటగా లో పర్యటించనుంది లోని హమాలది దొంగర్గావ్ పుల్గావ్ కోగుల్ గోకుల్ నగర్లో టీం పర్యటించనుంది ఉదయం పదకొండు గంటలకు హమాల్ది గొంగర్గావ్ రైతులు చేరుకుంటారు అక్కడ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు అక్కడ సంబంధించిన వివి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ ఏ రకంగా ఆదుకుంటున్న అనే ఆ చర్చ అక్కడ జరగబోతుంది వాస్తవ పరిస్థితి చూపించడానికి తీర్మానం వలన ఛత్తీస్గఢ్ బయలుదేరిండు